Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్థదాస సర్వే, వైసీపీదే విజయం. ఎన్ని సీట్లు అంటే, ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టి కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ధీమాగా ఉంటున్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటున్నారు. ఏపీలో మే నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు, ఎవరు బంటు అనేది తేలుతుంది ఆ రోజున. కాగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడడం ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు. ఇండియా టుడే, మై యాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, న్యూస్18, సిఎన్బిసి, ఎన్డీటీవీ, జన్ కీ బాత్, టైమ్స్ నౌ, ఈటీజీ వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. కొందరు ప్రముఖ సెఫాలజిస్టులు తమ అంచనాలను విడుదల చేశారు. ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ తన అంచనాలను విడుదల చేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై స్పష్టతనిచ్చారు. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 2వ సారి అధికారాన్ని అందుకుంటుందని పార్థదాస్ తెలిపారు. ఈ అంచనాల ప్రకారం వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. లోక్సభలో కూడా వైఎస్ఆర్సీపీదే ఆధిపత్యం కొనసాగుతుంది. మొత్తంగా వైఎస్ఆర్సీపీకి 50% మేర ఓట్లు పోలవుతాయి. జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమి కట్టిన తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం తప్పకపోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 55 నుంచి 65 స్థానాలు మాత్రమే దక్కుతాయి. మరోసారి ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి తలెత్తవచ్చు. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 46గా లెక్క కట్టారు పార్థదాస్. పురుషుల ఓట్లలో టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీ 4% వరకు వెనుకంజ వేసినప్పటికీ మహిళల ఓట్లలో మాత్రం ఏకంగా 12% మేర ముందంజలో ఉంది.